జై. ఏ సినిమా చూసారు? మీ ముందర అయితే మాట్లాడుకో. అన్నా నేను అడిగితే ఏ మూవీకి వెళ్ళారన్నా? నాగార్జున గుడికి దానికి వెళ్ళారా? యూటర్న్కి వెళ్ళారా? సమత దానికి వెళ్ళారా? నాగ చైతన్య దానికి వెళ్ళారా? ఎలా ఉందన్న మూవీ? మూవీ సూపర్ అండి. మూవీ సూపర్ ఉందా? చూడండి ఇక్కడ. మీకు నచ్చింది ఏంటన్నా దాంట్లో? రమ్య కృష్ణ అన్న. రమ్య కృష్ణ నచ్చిందే? హైలైట్ హీరోయిన్ నచ్చిన. అట్లని కాదు, ఆమె యాక్టింగ్ హైలైట్ అన్న. కథ పరంగా ఎలా ఉందన్న? చూడవచ్చు అన్న, కామెడీ ఎంటర్టైనర్ హైలైట్ మూవీ. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ మారుతి గురించి చెప్పనక్కర్లేదు, ఎప్పుడైనా హైలైట్ మారుతి బాగుంది అన్నమాట. ఓకే, రమ్యకృష్ణ గురించి ఏమైనా చెప్తారా? ఆయన నచ్చింది రమ్యకృష్ణ. ఫస్ట్ హాఫ్ బాగుందండి, సెకండ్ హాఫ్ పర్లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. పైసా వసూలు సినిమా, మారుతి గారు సేమ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, నాగ చైతన్య గారు బాగా చేస్తారు. సో మొత్తం మీ బాగుందండి సినిమా. రమ్యకృష్ణ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చెప్పవసరమేదండి ఆవిడ గురించి. రేటింగ్లు ఇచ్చే అంత పర్మిషన్ కాదు. శైలజ రెడ్డి క్యారెక్టర్ బాగా నచ్చిందండి. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ అంతా యావరేజే ఉంది, అంత బాగా లేదు. అల్లరి పుత్రుడు ఇంతకుముందు నాగార్జున గారి మూవీ టైప్లో ఉంటుందన్నారు, చాలా బాగుంది. రీఫిల్ ఏం లేదండి, నార్మల్గానే ఉంది. బాగుంది. మారుతి గారు స్టోరీస్ ఎప్పుడు సింపుల్ స్టోరీ ఉంటుంది, సింపుల్ స్టోరీనే బాగా తీస్తారు. సింపుల్ లాజిక్, ఒక చిన్న కాన్సెప్ట్, ఈగో అనే కాన్సెప్ట్ మీద తీశారు, చాలా బాగుంది. హీరో బాగా చేశారు, నాగ చైతన్య గారికి మంచి హిట్. కామెడీ అండ్ రమ్యకృష్ణ గారికి కూడా మంచి మూవీ ఇది, మంచి చాలా ఇంపాక్ట్ ఉన్న రోల్ ఇచ్చారు. హీరోయిన్ బాగా చేశారు, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ మస్ట్ వాచ్, ఒకసారి బాగా చూడొచ్చు సినిమా. వినాయక చవితికి మంచి హిట్ అనుకుంటున్నాను. కామెడీ ఇక మారుతి గారి నుంచి కామెడీ ఆబ్వియస్గా, ఇక యాక్షన్ యాక్షన్ కూడా బాగుంది. అది మ్యూజిక్, హలో బ్రదర్ మ్యూజిక్ పెట్టారు ఒక ఫైట్ సీన్లో, చాలా బాగుంది. మంచి హలో బ్రదర్ గుర్తుకొచ్చేసింది, గూస్ బంప్స్ వచ్చాయి మంచిగా. అండ్ ఓవరాల్ మూవీ బాగుందండి. అంటే మారుతి గారి నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయింది అనుకుంటున్నాను ఓవరాల్.